ఈరోజు నేను స్ట్రీట్ షాపింగ్కి వచ్చాను సో బిలో బడ్జెట్ బడ్జెట్ అనేది ఈ రోజుల్లో మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఈ బడ్జెట్ వేలో మనకి ఏదైతే సో ది బెటర్గా ఉన్న థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మేము పర్చేస్ చేయడానికి వచ్చాము యాక్చువల్గా నేను మేక్ ఓవర్ కోసం వచ్చాను నన్ను ఉషాశ్రీ గారు తీసుకొచ్చారు సో నేను ఎప్పుడూ ఇలా ట్రెడిషనల్గా ఉండేదాన్ని బట్ నా నేను కూడా ఒక న్యూ లుక్లో చూసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఈరోజు సో మనం చూసేద్దాం న్యూ లుక్స్ 1000కి 4 పీసెస్ చూడండి కలర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది సో కొంతమంది డిజైనర్ వేర్గా కూడా కొంచెం బెటర్గా ఉన్నాయి సో క్లాత్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ రఫ్నెస్ ఆల్సో జీన్స్ టాప్స్ లా కూడా ఇవి యూజ్ అవుతాయి చూడండి కలర్ కలెక్షన్ ఎలా ఉందో పార్టీస్ కానీ ఎంత మంచిగా ఇవి యూజ్ అవుతాయో మేక్ ఓవర్కి వచ్చాను కదా నాకేమో లెంతీగా ఉండకూడదని అనుకుంటున్నాను సో చూద్దాం ఈరోజు సో లెంతీగానే కాదు నువ్వు ఫ్రాక్ లాగా హై హీల్స్ వేసుకొని హీరోయిన్లు డేట్స్కి వెళ్తారు అలాంటి లుక్ ఎప్పుడు ట్రై చేయలేదు అన్నావు కదా అందుకే నేను ఈ షాప్కి తీసుకొచ్చాను సో ఇది వింటర్ కలెక్షన్ కూడా ఈ షాప్లో యాక్చువల్గా వింటర్ కలెక్షన్ కూడా ఉంది ఇప్పుడు మనకేమీ హైదరాబాద్లో పెద్దగా చలిగా ఉండదు బట్ అలా అని చెప్పి మరీ వేడిగా కూడా ఉండదు సో ఇదేంటంటే ఎంత పోయావి 400 సో ఇక్కడ బోల్డ్ అన్ని వూల్ విలన్ లిక్వేర్ ఉంది ఈచ్ 400 అట సో దే హ్యావ్ డిఫరెంట్ సో చూడండి ఇది షర్ట్ మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్లో యునిక్ సెక్షన్ సో ఎవరైతే క్లబ్కి వెళ్ళే అలవాటు ఉందో వాళ్ళందరికీ అయితే సుభాష్ని ఇక్కడ చాలా మంచి టాప్స్ ఉన్నాయి సైజులు కొంచెం ఎనీవే క్లబ్కి వెళ్ళే వాళ్ళందరూ చాలా సన్నగా మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి యా సో ఇవన్నీ టాప్స్ చాలా యునిక్గా కూడా ఉన్నాయి ఈ గ్రీన్ది తీ చెప్తా ఎవరైతే కొంచెం టమ్మీ ఉందో ఇలాంటివి వేసుకుంటే ఆ కిందన్న టమ్మీ అది సెట్ అయిపోతుంది అన్నమాట మన బాడీ షేప్కి తగ్గట్టు డ్రెస్సులు కొనుక్కోవాలి అర్థమైందా సో యాక్చువల్గా నీ బాడీ షేప్ వచ్చి పియర్ బాడీ షేప్ అంటే నీ షోల్డర్ లెంత్ తక్కువ ఉంది అండ్ యూ హ్యావ్ కొంచెం నడుం దగ్గర ఇలాగ అమ్మాయి బాడీ షేప్ అవర్ గ్లాస్ ఇస్ ద ఐడియల్ బాడీ షేప్ సో నీ బాడీ షేప్ ప్రకారం నువ్వు కుచ్చులు ఉన్నవి హ్యాండ్స్ దగ్గర కుచ్చులు ఉన్నవి తీసుకోవాలి ఓకేనా కింద టైట్గా ఉండకూడదు అనమాట నడుం దగ్గర ఇలాగ పువ్వులాగా ఫ్లవర్ లాగా కింద లూజ్ ఉండాలి సో అలాంటి గౌన్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఓకే ఎందుకంటే వాళ్ళ బాడీ షేప్ని తగ్గట్టు డ్రెస్సులు కొనుక్కోవాలి సో ఇది నీకు సెట్ అవ్వదు ఇది పెట్టేసాయి సో నీకు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం పైన కుచ్చులు కుచ్చులు లాగా ఇప్పుడు ఇది ఉంది కదా సో పైన ఇలా ఉందనుకో బట్ కానీ కింద నేను ఏం చెప్పాను కింద కూడా ఇది టైట్గా ఉంది సో ఇది కూడా నీ బాడీ షేప్కి సెట్ అవ్వదు ఎందుకంటే నీ నడుం దగ్గర నుంచి ఎక్స్పాండ్ అయింది సో కింద కూడా ఇలా ఓపెన్ అవ్వాలి నీకు ఫ్రిల్ లాగా ఉండాలి సో పైన కుచ్చులు రావాలి కింద ఓపెన్ ఉండాలి అర్థమైందా సో లెట్స్ షాప్ నేను చెప్పిన ఈ రెండు టిప్స్కి తగ్గట్టు నువ్వు ఎలా షాప్ చేస్తావో చూస్తాను ఓకే సో నీకు కావాల్సింది ఫ్రాక్ మోడల్ అన్నావు లెట్స్ గో టు ద నెక్స్ట్ ఫ్లోర్ ఇవన్నీ షర్ట్లే ఐ డోంట్ థింక్ ఇందులో నువ్వు వేసుకునేలాగా యా దిస్ విల్ ఆల్సో గో వెల్ విత్ యువర్ బాడీ షేప్ ఎందుకంటే నీకు షోల్డర్ లెంత్ నడుం కన్నా చిన్నగా ఉంది కాబట్టి దీంట్లో ఉన్న ఈ పువ్వు లాంటిది ఏం చేస్తుంది అంటే నీ షోల్డర్ లెంత్ని విజువల్గా ఎక్స్పాండ్ అయినట్టు చూపిస్తుంది సో బికాస్ ఆఫ్ దాట్ కొంచెం నీకు నడుము పైన షోల్డరు రెండు ఈక్వల్ అయినట్టుండి అవర్ గ్లాస్ ఫిగర్ షేప్ వస్తుంది అర్థమైందా సో ఊరికే దాన్ని పైన వేసుకొని చూసుకుంది కానీ ఒకసారి తిరిగి సో సుభాష్ని నీ బాడీ షేప్కి తగ్గట్టు నేను చెప్పాను కదా ఈ టాప్ కింద మరీ టైట్గా ఉండకూడదు ఈ టాప్కి కర్వేచర్ ఇచ్చాడు నీకు తెలుస్తుంది సైడ్ కొంచెం ఇలా నీ నడుకి తగ్గట్టు కింద వాలినట్టుంది నీ షోల్డర్స్ లెంత్ తక్కువ కాబట్టి నీ నడుకి నీ షోల్డర్స్కి ఇది బ్యాలెన్స్ చేసింది సో సుభాష్ని చాలామంది అనుకుంటారు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడం చాలా కష్టం ఇది టాప్ కదా చుడిదార్ మీద వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి బట్ కెన్ యూ సీ నీ బ్లాక్ కలర్ ఉంది కదా కింద పైన నేను ఈ టాప్ వేసాను అండ్ నీ షోల్డర్ లెంత్ దీనివల్ల కొంచెం ఎక్స్పాండ్ అయినట్టుంది అండ్ యునీక్గా కూడా ఉంది సో నువ్వు ఎప్పుడన్నా ఆఫీస్కి వచ్చేటప్పుడు చున్నీలు ఇలానే వేసుకొస్తావు కదా ఇలా కాకుండా యూ కెన్ యాక్చువల్లీ మిక్స్ అండ్ మ్యాచ్ అది చున్నీ బదులు పైన ఏరియా కవర్ చేసింది చక్కగా నీ షోల్డర్ లెంత్ బ్యాలెన్స్ చేసింది అండ్ యూ లుకింగ్ లైక్ అ వెరీ యునీక్ కాంబినేషన్ ఆఫ్ డ్రెస్ వేసుకున్నట్టు స్టైలిష్గాను ఉంది ట్రెడిషనల్గాను ఉంది ఎక్కడ నువ్వు జీన్సే వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ టాప్ మీద
you can actually wear something like this rather than a chunni and mix it with a chudidar and with a pant. Ardhamainda? So nenu neeku photo chupisthanu ela undo neeku nu chusko. So chaala mandi jeans esukovadam ishtapadru, nu kuda office ki regular ga emi jeans esukravu kada. So chudidars esukunnappudu kuda chudidars paina mix and match laga same color palette same color combination kanaka vesukunte ila stylish ga unique ga dressulu konukkovatame kaadu unna dressulni eppudu ekkada ela vesukovatam anedi kuda chaala important. So this is how you can actually mix and match a top which is usually worn on a skirt or a jeans on a chudidar top and a tight pant. Manam emi chupinchalsina avasaram ledhu jeans lonu tight tight vesukoni ayyo evaru em anukuntaro anna baal padakunda can actually mix and match like this. ఎలా ఉంది నీకు సుభాషిని నీకు ఎలా ఉంది యూనిక్ గా ఉందా ఎప్పుడైనా ట్రై చేసావా ఇట్లాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం సో యు థింక్ యు కెన్ ట్రై లైక్ దిస్ రైట్ yes యా యూజువల్ గా సుభాషిని ఇట్లాంటి టాప్స్ అయితే నువ్వు కొనవు కదా మామూలుగా అయితే అస్సలు కొనను ఇప్పుడు ఎలా ఉంది ఇది దీని మీద వేసుకున్న తర్వాత అసలు నేనే నా అనిపిస్తుంది నాకు यूजुअल चाला मंदी इला स्लीवलेस लेकपोते क्लब कलेक्शन चूस्ते एम चेस्तारंटे असलु मुंदु आ रैक ने इंदा कोदिलेसावु कदा नुव्वु अंदुलो फस्ट नेने उंटा या मनकि वद्दुले बाबा इदि टू मच उंदि अंटे एक्सपोजिंग उंदि अनि बट कैन यू सी इदि नी टॉप की कलर कांबिनेशन मैच अय्येटप्पटिकि एला अनिपिस्तुंदि నాకైతే సూపర్ ఉంది సో ఇవి ట్రై చేయొచ్చు అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేయొచ్చు చాలా మంది ఏంటంటే మనకు వద్దులే పిల్లైపోయింది ఆడ్ గా ఉంటది అని అసలు ర్యాక్ వంక కూడా చూడరు మీరు యాక్చువల్ గా లోపల చుడిదార్ వేసుకోను లేకపోతే ఆఫీస్ వేర్ షర్ట్స్ వేసుకోను లేకపోతే జీన్స్ మీద లోపల ఫుల్ టాప్స్ వేసుకొని కూడా ఇలా స్లీవ్లెస్ క్లబ్ కలెక్షన్ ఏదైతే ఉందో ఇది వేసుకోవచ్చు అండ్ ఇది 2-in-1 పర్పస్ భాష నువ్వు చక్కగా నైట్ ఇంటికి వెళ్ళినప్పుడు నైట్ వేర్ లాగా కూడా వేసుకోవచ్చు కదా सो पड़कने स्लीपेर ऐसा साफ्ट मेटीरिय स्मूथ डबल लेयर विंटर यू हैव अ डबल लेयर जस्ट 250 रूपीस सो 1000 रूपीस की 4 अट सो यू कैन एक्चुअली ट्राई देम अन्ट एवरते बैठक की वेसको वाल दी टॉप लागा टॉप मीद इंको टॉप लागा वेसको एंड दी इंट्लो स्लीपेर लागा वेसको अमेजिंग ఇంకొకటి ఏంటంటే ఎప్పుడన్నా సరదాగా ఒక్కసారన్నా క్లబ్ కి వెళ్ళాలని అనిపించిందా నీకు సుభాషిని అనిపించింది చాలా సార్లు అనిపిస్తుంది సో క్లబ్ కి వెళ్ళాలి అంటే చుడిదార్లు వేసుకొని ఎలా వెళ్తాం అని కూడా అనిపించే ఉంటది కదా అలా సేమ్ అనిపించే నేను అసలు క్లబ్ కి వెళ్ళడం కూడా మానేశాను అన్నమాట అసలు ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా క్లబ్ కి వెళ్ళలేదు సో నిన్న ఒకసారి తీసుకెళ్తాను సో ఎవరైతే ఓన్లీ చుడిదార్స్ వేసుకుంటారో మోడర్న్ డ్రెస్లు వేసుకోరో లుక్ ఎట్ దిస్ ఇది టెన్ సైజ్ కాదు బట్ ఐ విల్ ట్రై టు ఫైండ్ వన్ సైజ్ ఫర్ హర్ బట్ ఇలాంటి యూజువల్ గా జస్ట్ ఒకటే టాప్ లాగా వేసుకుంటారు క్లబ్ కలెక్షన్ నీకు తెలుసు కదా సుభాషిని అలా మనం వేసుకోలేము సో అలాంటప్పుడు ఏంటంటే పేర్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా డ్రెస్ తో ప్రస్తుతానికి ఇది నీ ఒక డ్రెస్సే ఉంది కాబట్టి నేను ఆ కాంబినేషన్ లో చూపిస్తున్నాను బట్ ఇంకొకసారి ఇంకో ఎపిసోడ్ లో అసలు డిఫరెంట్ డ్రెస్ కాంబినేషన్స్ తో టాప్స్ బాటమ్స్ స్కర్ట్స్ జీన్స్ చుడిదార్స్ ఎలా వేసుకోవచ్చో కూడా చూపిస్తాను ట్రెడిషనల్ వాళ్ళు క్లబ్ కి వెళ్ళాలి అంటే ఏం చేయాలో సచ్ దట్ మీరు స్కిన్ అంతా ఏమి చూపించకుండా స్టిల్ యు కెన్ లుక్ stylish and actually can go with the attire of clubbing inko episode lo chupistha subhashini do you like this look I like this look and also club ki elthunata jemkil jemkilu hadavadi telustunda chaala manchiga telustundi yeah good have you ever imagined ila kuda veskelochani eppudanna asalu telsa niki ila kuda vellochu club gani asalu ila veltharane nenu asalu expect kuda cheyaledu ila kuda vellochu ani nenu naaku ee thought ippude vachindi adi kuda meeru cheppaga naaku naaku nenu ga chusukuntunna okay well and good an cheppesa awesome awesome let's get into your makeover dress kosam first floor ki velipodam let's okay. begin our makeover journey of street shopping so this is one more combination subhashini eppudanna transparent jewel ki illava nuvu assalu velaledu evarana chusava ivu veskodam assalu expect kuda cheyatledu yeah usual ga ivanni heroine lesukuntaru manaki enduku baba ittandi ట్రాన్స్పరెంట్ పొరలు మనకు అవసరం లేదని అనుకున్నావు కదా అవును సో న్యూడ్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ యూజువల్గా ఆ కాంబినేషన్స్లో ఏమవుతుందంటే ఎనీ కాంబినేషన్ విల్ గో విత్ వైట్స్ అండ్ బ్లాక్స్ అందుకనే వీఆర్ గెట్టింగ్ యాక్చువల్లీ ఇది పాప్అవుట్ కలర్ అనమాట క్లబ్కి ఇది కూడా వేసుకెళ్ళచ్చు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లుక్ ఐ నో కింద ఆ డ్రెస్ కాకుండా ఐ విల్ గివ్ యూ డిఫరెంట్ కాంబినేషన్స్
బట్ ట్రెడిషనల్ గా లోపల ఒక 3/4 టాప్ లాగా కానీ నువ్వు ఎలాగో జీన్స్ టాప్స్ వేస్తావు కదా, సో లోపల ఎలాగో ఒక టాప్ వేసి బ్లాక్ టాప్ ఈ కాంబినేషన్ లో కింద ఒక జీన్స్ వేసావు అనుకో, ఇమాజిన్ దిస్ ఇస్ యువర్ లుక్ ఫర్ క్లబ్బింగ్. యా ఎలా ఉంటది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, ఇమాజిన్ ఒక రేంజ్ లో ఉంది. అండ్ హై హీల్స్ వేసుకొని సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని, యా కదా, అండ్ ఐ విల్ డూ యువర్ హెయిర్ డూ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ రేపు చేస్తాను నీకు. ఓకే, అప్పుడు దెన్ యు ఆర్ ఆల్ గుడ్ టు గో. యా ఓకేనా? ఓకే డన్. సో సుభాషిణి, దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ ష్రగ్. యా అండ్ దాన్ని నేను కొంచెం స్టైలింగ్ చేసా నాట్ వేసి. హౌ డు యూ ఫీల్? ఇట్స్ లైక్ వెరీ గుడ్ అండ్ ఆల్సో చున్నీ వేసుకోకుండా, యా జస్ట్ ఒక ష్రగ్ లాగా, స్కర్ట్ ఆల్సో ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో వన్ మోర్ స్టైల్ ఏంటంటే, నేనంటే నాట్ వేసాను, యూజువల్గా దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అనమాట. అది ఎలా వేసుకుంటే తన బాడీ షేప్కి ఎలా పెట్టుకోవాలో ఎలా ఉంచుకోవాలో ఆడ్గా ఉంది. సో దట్స్ వై మన డ్రెస్ కొనుక్కోవటమే కాదు, డ్రెస్ కొనుక్కున్న తర్వాత దాన్ని ప్రాపర్గా ఎలా వేసుకుంటే మన బాడీ షేప్కి అందంగా ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. నౌ యూ అండర్స్టాండ్? జస్ట్ అలా వేసుకున్నాం అనుకో, ఎలా ఉంది, ఏంటివి ఇలా ఉన్నాయి అని చెప్పేసి నాకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. బట్ ఇలా ఫోల్డ్ చేసేసరికి గుడ్ లుక్ వచ్చింది.